రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన క్రీడారంగానికి సీఎం చంద్రబాబు సారథ్యంలో పూర్వ వైభవాన్ని తీసుకొస్తామన్నారు. 2027లో నేషనల్ గేమ్స్ ను ఏపీలోనే నిర్వహించాలనే దృఢ సంకల్పంతో సీఎం ఉన్నారని, దానికి తగ్గట్టుగానే అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసేలా క్రీడారంగాన్ని అభివృద్ది చేస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లాలోని మొగళ్లపాలెంలో జరుగుతున్న మల్టీపర్పస్ ఇండోర్ హాల్, నెల్లూరు పట్టణంలోని ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియం ను ఆయన పరిశీలించారు. డిస్టిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, మరో 15 రోజుల్లో ఇండోర్ హాల్ ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్ గా మార్చాలి. ఎక్కడో కుగ్రామంలో ఉన్న క్రీడాకారులు కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆడే విధంగా, వాళ్ళకి మెడల్స్ వచ్చే విధంగా చేయాలనేది కానీ ముఖ్యమంత్రి గారి సంకల్పం. అంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనలేదు. కడప జిల్లాలో కూడా అదే పరిస్థితి. అవి పూర్తి చేయాలి, ఒక్కరు కూడా సమీక్ష చేయాలి. ఉన్న నిధుల్ని స్వాహా చేశారు, క్రీడా వికాస కేంద్రాల్లో అలానే వదిలేశారు. అదే విధంగా ఏవైతే ఆ రోజు మనం పార్కులు తీసుకొని రావాలి, ఏదైతే స్పోర్ట్స్ పార్కులు తీసుకొని రావాలనుకున్నామో, ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లా, తిరుపతి, అదే విధంగా విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, వాటన్నింటిని కూడా అట్టే వదిలేశారు. ఇలా చూసుకుంటూ పోతే ఈ 5 ఏళ్లలో క్రీడా రంగం పూర్తిగా నిర్వీర్యమైంది. వాటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు దృష్టి సారించారు. ఇప్పటికే 2 రివ్యూలు అయ్యాయి. అది త్వరలోనే స్పోర్ట్స్ పాలసీ కూడా ప్రకటించబోతున్నాం. ఎక్కడెక్కడ అసంపూర్తిగా నిర్మాణాలు ఉన్నాయి వాటన్నింటిని పూర్తి చేస్తాం. స్పోర్ట్స్ పాలసీని అతి తొందరలో, అంటే వారం 10 రోజులనే స్పోర్ట్స్ పాలసీ, అంటే 3 ఏళ్ల నుంచి స్పోర్ట్స్ పాలసీ లేకుండా ఈ రాష్ట్రం క్రీడలను ముందు సాగిస్తా ఉందంటే, గతంలో ఉన్న ముఖ్యమంత్రి, స్పోర్ట్స్ మినిస్టర్, శాప్ చైర్మన్ ఏం చేస్తారనేది ఆశ్చర్యమైన విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే, ఎక్కడో కుగ్రామంలో వెనకబడిన వర్గాలు రాణించాలనుకుంటున్న వాళ్ళ డబ్బులు కూడా తీసేశారు. ఆరుగా ఆంధ్ర పేరుతో 119 కోట్లు దుర్వినియోగమైనాయి. ప్రజాక్షేత్రంలో ఎవరు తప్పు చేసినా దోచుకున్నా వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారు, వాళ్ళందరూ కూడా, ఇది పేదవారి క్రీడాకారులకు సంబంధించిన డబ్బు, అది ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు.